కమ్మ ప్లేస్ కాపు అద్భుతం సృష్టిస్తుందా ఏపీ అంటేనే కులాల సంకుల సమరం అది ఈనాటిది కాదు స్వాతంత్రం కాలం నుంచి ఉంది ఇంకా చెప్పాలి అంటే ఉమ్మడి మద్రాస్ స్టేట్ నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పటికీ నాటికి ఇంకా ఎక్కువగా ఉంది కమ్మవారు రెడ్లు మధ్య రాజకీయ విభజన స్పష్టంగా ఆనాటి నుంచే ఉంది మిగిలిన కులాలను తమకు అనుకూలంగా చేసుకుని రెడ్లు కాంగ్రెస్ పార్టీ ద్వారా ఉమ్మడి ఏపీని మూడున్నర దశాబ్దాల పాటు నిరాటంకంగా పాలించారు ఇక రెడ్ల ఆధిపత్యానికి విసిగి కమ్మలు పంతొమ్మిది వందల ఇరవై మూడులో టీడీపీ ద్వారా సొంత రాజకీయ అస్తిత్వాన్ని సాధించారు అలా గత నలభై ఏళ్లుగా కమ్మరెడ్డిల మధ్య ఏపీ రాజకీయం నిలువనా చీలిపోయింది ఇక ఏపీలో మిగిలిన ప్రభావవంతమైన సామాజిక వర్గాలు చాలా ఉన్నాయి వాటి జనాభా కూడా అత్యధికం కానీ అవి రాజ్యాధికారాన్ని ఏనాడు అందుకోలేకపోవడానికి కారణం ఈ రెండు అగ్రకులాల దూకుడు రాజకీయం అంగబలం అర్ధబలంతో చేసి వ్యూహాలే అన్నది ఒక విశ్లేషణగా ఉంది ఇక కాపుల రాజ్యాధికారం కోరిక కమ్మల తరువాత ఏర్పడింది అది పురుడు పోసుకొని పంతొమ్మిది వందల ఎనభై ఆరు ప్రాంతానికి ఒక రూపునకు దిద్దుకునే నేపథ్యంలో వంగవీటి రంగా సహా కీలక నేతలు ఎంతో మంది నాడు కేంద్ర బిందువుగా నిలిచారు కాపుల నుంచి ఎక్కువ ఆరాధన రంగకి దక్కింది ఆయన తొలిసారి కాపునాడు సభలు పెట్టి ఏపీతో పాటు తెలంగాణలోను ఒక బలమైన సామాజిక వర్గానికి ఆశాదీపంగా మారారు ఆయనను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో దారుణంగా హత్య చేశారు ఆ తరువాత నుంచి కాపులతో ఆ కోరిక అలా కొనసాగుతూనే వచ్చింది ఈ మధ్యలో ఎంతో మంది కాపులకు సారథ్యం వహించాలని ప్రయత్నాలు చేశారు కానీ సామాజిక పరమైన బలాలకు తోడుగా రాజకీయ సమీకరణలు నిలవకపోవడంతో అవి కొంతవరకే సక్సెస్ అయ్యానని చెప్పక తప్పదు ఇక మొదట్లో కాంగ్రెస్ లో అన్ని సామాజిక వర్గాలు పనిచేశాయి అయితే కమలు రాజకీయ అస్తిత్వం బలంగా చాటుకున్నాక కాపులు కూడా జనాభా పరంగా అత్యధిక శాతం ఉన్న తామెందుకు ముందుకు వరుసలోకి రాకూడదు అన్న చర్చ బయటకు తెచ్చాయి ఇక చూస్తే కాపులు ఎప్పుడు రాజకీయంగా కాంగ్రెస్ తోనే కొనసాగుతున్నాయని కూడా ఉమ్మడి ఏపీ నుంచి గమనించవచ్చు దానికి కారణం కోస్తాలో ఉన్న సామాజిక పరిస్థితులు అని కూడా చెప్పాలి కమ్మ వర్సెస్ కాపుగా చాలా జిల్లాల్లోనూ పరిస్థితులు ఉండడం కూడా వారు కాంగ్రెస్ తో ప్రయాణించడానికి కారణమని అంటున్నారు కమ్మలకు తెలుగుదేశం అండగా ఉంటే కాపులకు కాంగ్రెస్ అలంబన అయింది కాపులు టీడీపీ ఆవిర్భవించాక ఒకటి రెండు సందర్భాలలో తప్ప ఎప్పుడూ పెద్దగా మద్దతు పలికిన నేపథ్యం కూడా లేదు అది ఎన్టీఆర్ టీడీపీ పెట్టిన మొదట్లో అలాగే విభజన ఏపీలో చంద్రబాబుకు రెండు వేల పద్నాలుగులో కాపులో ఒక పెద్ద సెక్షన్ మద్దతుగా నిలిచారు ఈ మధ్యలో జరిగిన అనేక ఎన్నికల్లో సైతం వారు కాంగ్రెస్ వైపే ఉంటూ వచ్చారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో కూడా కాపులు వైసీపీకే మద్దతు ఇచ్చిన సంగతి గుర్తు చేసుకోవాలి అలా సామాజిక పరంగా చీలిన కమ్మ కాపులకు కలిపే ప్రయత్నం అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జరిగింది దానికి కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అని చెప్పక తప్పదు ఆయన ఏపీలో సామాజిక పరంగా కొత్త కాంబినేషన్ ని ముందుకు తెచ్చారు కమ్మ కాపుల కాంబోతో ఏపీలో వైసీపీని గద్దదించవచ్చు అన్నది ఆయన రాజకీయ వ్యూహం ఇదే వ్యూహం చంద్రబాబుకు ఉంది దాని ఫలితంగా మరోసారి కాపులు టీడీపీకి కూటమి వైపు మొగ్గు చూపారు అన్నది పోలింగ్ అనంతరం వస్తున్న ఒక విశ్లేషణ అది గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా గుంటూరు దాకా ప్రభావం చూపించింది అని ఉత్తరాంధ్రలో విశాఖ వంటి చోట్ల కూడా రాజకీయ సమీకరణను మార్చిందని ఒక చర్చగా ఉంది కమ్మ ప్లస్ కాపు ప్లస్ ఇతర వర్గాలు అన్నది టీడీపీ కూటమి వెనుక ఉన్న సామాజిక పరమైన పునాదిగా అంటున్నారు వైసీపీ సాంప్రదాయ సెక్షన్లు ఉన్నాయి ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఆ పార్టీకి గట్టిగా సపోర్ట్లుగా ఉంటూ వస్తున్నాయి ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక బీసీలను కూడా తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు చేసింది అలా టీడీపీకి ఆది నుంచి వస్తున్న బీసీ ఓటు బ్యాంకుకి చిల్లు పట్టింది ఇక ఇప్పుడు చూస్తే కనుక ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాలో కాపులతో పాటు బీసీలు కూడా అత్యధికంగా ఉంటారు ఇందులో ఎవరి వాటా ఎంత తీసుకున్నారు అన్నదే రేపటి ఎన్నికల ఫలితాలను నిర్ణయించే అంశంగా ఉంది మెజారిటీ కాపులు టీడీపీ కూటమిపై జై కొట్టినట్లుగా పోలింగ్ సరళి తెలియజేస్తున్నట్టు నేపథ్యంలో మెజారిటీ బీసీలు అంటూ ఉన్నారు అన్న దానిని బట్టే రేపటి అధికారం ఎవరి చేతిలోకి వెళ్తుంది అన్నది తెలియనుంది కమ్మ ప్లస్ కాపులకు బీసీలలో మెజారిటీ తోడు అయితే ఏపీలో సరికొత్త సామాజిక ముఖ చిత్రం ఆవిష్కృతం అవుతుంది అన్నది రాజకీయ విశ్లేషణగా ఉంది